కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కుర్చీ అనేది ముందు వెనక మనం లహంగాకి ఎలా పెట్టాలి సమానంగా ఎలా రావాలి అన్న దానికి ఒక నేను నడుము సైజు ఫస్ట్ తయారు చేసుకొని దాన్ని నేను కొలతలాగా పెట్టేసి ఫిల్టర్లు పెట్టానండి అది ఇప్పుడు చూస్తే మీకు అర్థం కాదంటే వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చాలా చక్కగా కుర్చీ పెట్టేది ఎలా అది మనం ఎలా పెట్టాలి అంటే కొంతమంది పెడితే సమానంగా రావట్లేదు అన్నయ్య కొద్దిగా తేడా అనేది వస్తుంది దాన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సులువైన సులువైన ఒక టిప్ ఉంటే దాన్ని చెప్పండి అన్నయ్య అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు అనమాట అయితే దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి అయితే ఈరోజు మనం చేసేది ఏంటి అంటే లెహెంగా అనమాట ఈ లెహెంగా ఏంటి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి లెహంగాలో ఏంటంటే ఇది ఎలా వేయాలో ఎలా పెట్టాలో అనే చిన్న చిన్న డౌట్స్ అనేవి అవి అర్థం కావన్నమాట అవి ఎప్పటికీ కూడా క్లియర్ కావాలి అయితే ఈరోజు ఏంటి అంటే అవి అన్నీ కూడా సమానంగా ఫిల్డ్స్ అనేవి సమానంగా వచ్చేటట్టు చక్కగా మనం వాటిని ఎలా పెట్టుకోవాలి ఎలా మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా సమానంగా రావాలి అంటే రావు అయితే మనం ముందే మనం ఏమేమి చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను ఒక చక్కటి ఒక టిప్ తీసుకొని మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది సీనియర్లకైతే అవసరం ఉండదండి ఇది జూనియర్లకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫిల్టర్లు అనేవి ఏంటి అంటే ఒక దగ్గర ఇంచు ఒక దగ్గర ఇంచు బావు ఒక దగ్గర ఇంచున్నర పెడుతూ ఉంటారు అన్నమాట చాలామంది సిస్టర్స్ అలా పెట్టకుండా చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు మీకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట ఇక చూడండి నేను ఒకటి సింపుల్గా ఒక పదహారు ఇంచెల వెడల్పు మీద ఒక అట్టాముక్క తయారు చేసుకున్నాను దాంట్లో చిన్నగా ఒక మూడించెల అట్టా ఒకటి ఆ ఆరించలట్ట ఒకటి వెడల్పు తీసుకొని ఇంచెం బావు ఇంచన్నర వెడల్పు మీద ఇగో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాడ్కి ఇలా నేను ఈ యొక్క ఈ పిన్ పంచి చేశాను అనమాట ఇగో ఇలా నేను పిన్నులు అనేవి కొట్టేశాను ఇవి మూ ఈ రెండు దాంట్లో పెట్టి ఇంకొక చూడండి ఇటువైపుకి ఇటువైపుకి సమానంగా నేను పెట్టాను ఇది వచ్చేసి చీరలకు ముక్కలు వస్తాయి చూడండి ఆ ముక్కతో తయారు చేశాను అనమాట పదిహేను ఇంచలతో ఒకటి చేసుకుంటే పదిహేను ఏళ్ళ ముప్పై రెండు మీకు ఏంది అంటే ముప్పై నడుము సైజు వాళ్ళకి వస్తుంది పదహారు ఇంచలు చేసుకుంటే అలా మన ఇష్టం అన్నమాట ఇప్పుడు ఇది ఎంత వెడల్పు అయితే ఉందో అంత డబల్గా మనం ఈ ఫిల్టర్ అనేది మనం ఈజీగా పెట్టుకోవచ్చు ప్యాడ్తో అయితే ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఎంత పొడుగో అవన్నీ కొలుచుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ప్యాడ్కి ఫస్ట్ మనం కింది భాగంలో దీన్ని ఇక చూడండి ఇలా మనం దీన్ని ఒకదాన్ని ఇగో ఇలా పైకి లేపేసి ఇక చూడండి ఇలా మనం దీన్ని కిందికి పెట్టేసి ఒక చిన్నగా చూడండి ఒక పిన్ ఒక పిన్ను కొట్టేసుకోవాలి దీనికి కొత్తగా వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇక ఇది పాత వాళ్ళకైతే నాకు తెలిసి ఉపయోగపడవచ్చు కాకపోతే ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు ఇవన్నీ ఎందుక నేను డైరెక్ట్గానే వేసుకుంటా అంటే ఖచ్చితంగా అయితే మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా రావడం అయితే ఖాయం అనమాట ఇగో ఇలా దీని కింద నుంచి మనం ఫోల్డ్ చేయడం ఈ రెండు ఇలా పైకి లేపేసి ఈ క్లాత్ని దీని కిందకి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇగో ఈ ఒక్కదాన్ని పైకి లేపేసి ఇలా చూడండి ఇలా అనుకుంటూ మొత్తానికి మొత్తం మనం ఇలా తీసుకెళ్ళాలన్నమాట చూడండి ఇలా ఇలా తీసుకెళ్ళాలి మొత్తం సమానంగా టైట్గా గుంజుకుంటూ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా చాలా ఈజీగా మనకి ఈ యొక్క ఫిల్టర్లు పెట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట కొత్త వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేటట్టుగా నేను ఆలోచించానమాట ఓకేనా ఇంకా చూడండి ఇలా చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది అంటే కొంచెం ఏంటి అంటే మనకి లేట్ అనిపించవచ్చు కాకపోతే ఏంటి మనకి ఈ క్లాత్ పెట్టడం తీయడం కొంచెం లేట్ కావచ్చు కాకపోతే ఏంటి అంటే సమానంగా వస్తాయి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట కింది బాజు వైపుకి పై వైపుకి కూడా సమానంగా వస్తాయి ఆ ఫిల్టర్లు వేసుకున్నా మనం హైరేంజ్ చేసినా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా చూడండి ఇలా డబల్గా ఫోల్డ్ చేయడం ప్లస్ దీన్ని ఇలా గుంజడం ఇక ఒకవేళ క్లాత్ కదులుతుందంటే ఒక పిన్ను కొట్టండి ఓకేనా పిన్ను కొట్టేయండి మొత్తానికి మొత్తం దీని కిందకి ఇలా పెట్టేయాలి ప్లస్ మళ్ళీ ఇది ఒకటి ఇలా తీయాలి ఇలా ఇలా తీసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పాలి ఇప్పుడు మనకి డబల్గా మంచిగా ఫిల్ట్ మందంగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట గీలా ఇలా క్లాత్ పెట్టేయడం దీని కింద మళ్ళీ దీన్ని ఇలా తీసేయడం చూడండి గిలా చూడండి ఎంత ఈజీగా మనకి క్లాత్ అనేది ఇది అవుతుందో ఫిల్టర్లు కూడా సమానంగా వస్తున్నాయి చూడండి చూడండి నీట్గా వస్తున్నాయి ఫిల్టర్లు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు ఇది చూస్తే ఎంత ఈజీనో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట అన్నయ్య ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఓకేనా ఇంక చూడండి ఇలా ఒకవేళ మీకు కావాలన్న బకారం ముక్కలు నేను నడుము సైజు వేరుగా నేను కట్ చేసి పంపిస్తానండి ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమి కిట్టు నడుస్తుంది ఆఫర్ కిట్టు అది అయిపోగానే నేను ఇది రిలీజ్ చేస్తాను అన్ని సైజులు నడుము సైజులు లహెంగాకి అన్ని సైజులు చేస్తాను అంటే పొడుగు పెట్టేస్తాను మీకు ఒకేసారి ఇక దాని క్లాత్ కూడా మనకి త్రీ మీటర్స్ సెట్ అయ్యేటట్టుగా టూ అండ్ హాఫ్ మీటర్స్ సెట్ అయ్యేటట్టుగా నేను పెట్టేసి పంపిస్తాను మీకు ఇబ్బంది లేకుండా చక్కగా ఈ ఫిల్టర్లు సమానంగా అందరూ కొత్త వాళ్ళు సైతం కుట్టేటట్టుగా నేను సెట్ చేసి పంపిస్తాను ఓకేనా కాకపోతే కొంచెం టైం టైం తీసుకుంటానండి మీకు ఓకేనా ఇలా మనం చక్కగా ఇలా చూడండి ఇలా ఇవి కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు అనమాట మీకు ఎలాగో మేము డి కొరియర్లో పంపిస్తున్నాం కదా ప్రతి ఒక్కటి కూడా ఇది కూడా అలాగే మనం పంపిస్తాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇంక దీన్ని మళ్ళీ యధావిధిగా ఇలా లేపేసి దీని కింద ఇలా పెట్టుకోవడమే ఇక ఇలా చూడండి టైట్గా గుంజండి పిన్ను కొట్టుకోండి అంతకైతే మీకు ఇబ్బందిగా ఉంది అంటే క్లాత్ ఎక్కడికక్కడికి పిన్ను కొట్టేసేయండి ఓకేనా ఇలా 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 మనం మడత పెట్టేసి చూడండి ఇలా ఇక్కడి వరకు మనం ఏం చేయాలి అంటే ఇంక చూడండి ఇలా తీసేసి యధావిధిగా మళ్ళీ ఇగో దీన్ని ఒక స్థానానికి తీసుకురావాలన్నమాట మనం ఓకేనా ఇంక ఇలా ఇలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇక్కడ ఇక్కడ ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలాగే పట్టుకొని పోయి మనం స్టిచ్చింగ్ లేదంటే చేత్తో మనం ఏం చేయాలి అంటే చిన్నగా ఇగో ఇక్కడొక టాకా ఇక్కడొక ఒక ఇక్కడొక ఇక్కడ ఇక్కడొక టాకా వేసేసుకోండి చేత్తో మిషన్ మీదకి పోయేసరికి ఇబ్బంది అంటే దీన్ని దీనికి ఇలా కలిపేసి ఒక టాకా ఇలా ఇట్లా ఉత్తా చేతి పని చేస్తాం చూడండి అలా టాకా వేసేయండి వేసేసి దీన్ని తీసేయండి తీసేసి మళ్ళీ పైన కూడా ఒక టాకా వేసుకొని మళ్ళీ ఈ స్టెప్పును తీసి అవతల పక్క పెట్టేసి చక్కగా మనం కుట్టు అనేది వేయచ్చు అనమాట ఇప్పుడు దీనికి ఒక్కదానికి నేను కుట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఓకేనా మిషన్ మీద పెట్టి చూపిస్తాను ఇలా కదపకుండా నేను మిషన్ దగ్గరికి తీసుకొచ్చానండి వీటిని కొద్దిగా అటు ఇటు కూడా కదిలించలేదు కరెక్ట్గా పట్టేసి ఇలాగే అక్కడ మీకు చూపించినట్టుగానే నేను తీసుకొచ్చాను ఏ పిన్ను కొట్టలేదు ఏమి చేయలేదు మాకంటే ఏంటంటే అర్థమైపోతుంది కాబట్టి మేము ఇలా చేసుకుంటాము మీరు కూడా ఏం చేయండి అంటే వీలుని బట్టి మీరు చేసేసుకోండి ఓకేనా ఇంక ఇలా చూడండి ఇలా అనుకొని చక్కగా దీన్ని ఇగో ఇలా అనుకుంటూ చూడండి ఇలా ఇలా ఈ యొక్క ప్యాడ్ పక్కనే ఇక ఇలా అది పట్టి దీన్ని లూజ్ కుట్టు పెట్టుకోండి బాగా లూజ్ కుట్టు ఎందుకంటే మనం విప్పే విప్పేసేటట్టుగా ఉండాలి ఓకేనా ఇంక ఇలా ఇలా కుట్టు వేసేసుకోండి ఇవన్నీ మిషన్ మీదనే చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటి అంటే కొంచెం మీకు అర్థం కావాలని చెప్పేసి నేను చక్కగా ఇలా వివరిస్తున్నాను అనమాట ఓకేనా ఇంక ఇలా చూడండి కొంచెం లూజ్ కుట్టి పెట్టేసి చక్కగా ఇవన్నీ కూడా ఇవి ఇలాగే ఏమీ లేదు అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ మీకే అసలుకి ఒక్కసారి కుట్టి చూస్తే ఈ ఫిల్టర్లు అసలు ఎలా పెట్టారు మీరు అని వాళ్ళు అడుగుతారనమాట దీన్ని ఇలా పెట్టి హైరైన్ కూడా చేయొచ్చు మీరు ఓకేనా హైరైన్ చేసేసి కూడా వాళ్ళకి మనం ఇయొచ్చు అనమాట ఇది ఓకేనా ఇలా ఇది కొంచెం జారిపోయిందండి కిందికి కొద్దిగా మళ్ళీ యథావిధిగా పైకి చేసేసి యథావిధిగా దీన్ని చూడండి ఇలా ఇలా జారిపోయింది కదా దీన్ని ఇంక ఇలా పైకి చేసేసుకొని ఇంక ఇలా ఇది టైట్గా గుంజుకుంటే మీకు ఆటోమేటిక్గా లూజ్ వస్తేనే జారిపోతుందండి టైట్గా గుంజుకున్నారనుకోండి ఇది ముక్క కదా మంచిగా నీట్గా మనకు ఉంటుంది ఓకేనా ఇలా చూడండి ఇలా ఇలా పెట్టేసి ఈ ఫిల్ట్ దాకా కూడా మనం ఈ చివరి కుట్టు వేసేసుకోవాలి ఇలా పెట్టేసి మంచిగా సమానంగా ఇలా అనుకుంటూ మనకి ఎంత క్లాత్ అయితే పట్టిందో అంతే క్లాత్ మనం తీసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవాలి కొంచెం ఏంటి అంటే మనకి నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎంత ఉపయోగం అంటే ఇది చాలా ఉపయోగం ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక అమ్మాయికి నాకు నాకేంటంటే హాఫ్ శారీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి స్టిచ్చింగ్ అయితే ఆ అమ్మాయి ఒకటి ఎక్కువగా ఒకటి వర్కర్ మా దగ్గర స్టిచ్చింగ్ చేసే వర్కర్ అనమాట ఒక ఫిల్ట్ ఎక్కువ అన్నీ మంచిగా కుడుతుంది కానీ ఇదేంటి వీటి అర్థం కావట్లేదు అసలుకి అమ్మాయికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెడుతుంటే నేను ఏం చేశానంటే పొద్దున్నే దీని గురించి ఆలోచించాను ఓహో ఇది ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచించి దూరం ఇలా నేను కట్ చేసి అమ్మాయికి ఒక సైజు ఇచ్చాను అనమాట ఒక సైజ్ ఇచ్చేస్తే నేను అన్నం తినే లోపలనే ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ని ఇలా చేయమ్మ అని ఒకసారి చూపించగానే అమ్మాయి చేసేసింది ఈజీగా వచ్చింది అమ్మాయికి అందువల్ల ఓహో ఇది ఇలా అయితే వీళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇక మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి నేను ఇది చేసాను అనమాట దీనికి ఇలా తీసేసుకోండి చూడండి ఇలా యథావిధిగా తీసేసి పిన్ను ఫస్ట్ పిన్ను కొట్టిందాన్ని తీసేసి మళ్ళీ ఎక్కడైతే మనం పెట్టాలి అనుకుంటున్నామో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇలా చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇలా పెట్టేసి ఇక యధావిధిగా మళ్ళీ ఇది ఎలా అయితే నేను పెట్టానో అలాగే మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ ఇక్కడ ఇబ్బందిగా ఉంటే దీన్ని విప్పేసి ఇలా మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫిల్టర్లు పెట్టడం చేసి మళ్ళీ దానికి కూడా ఇలాగే కుట్లు వేసి మీకు ఎంత నడువు కావాలంటే అంత ఉంచి మిగతా క్లాత్ తీసేసుకోండి ఇక ఈ లూజు అంతకు మించి అవసరం లేదు మనకి ఇప్పటికే ఏమవుతుంది ఫిల్టర్ డబల్ పడుతుంది చాలా లూజ్ వస్తుంది అనమాట ఒక చీర తీసుకున్నారనుకోండి ఇలా మీరు థర్టీ సైజ్ వచ్చిందాక ఇప్పుడు ఇది నేను పదహారు ఇంచులు చేశాను కదా పదహారు అంటే వన్ ఇంచ్ మనకి ఖర్చుపోయినా కూడా ముప్పై రెండు దగ్గర దగ్గర ముప్పై ఒకటి ముప్పై దాకా అనుకోండి నడువు కొద్దిగా లూజ్ తీసుకున్నా కూడా ముప్పై నడువు మీద మనకి ఏమవుతుంది చక్కగా ఈ క్లాత్ అంతా మనం డబల్గా ఇప్పుడు ఇంత నడువు మళ్ళీ ఇంకో ఇంకో అనమాట ఇక తర్వాత మిగతా క్లాత్ తీసేసుకోండి ఈ క్లాత్ ఉన్నా కూడా మనకి ఏంటి అంటే పెద్దగా ఇది ఉండదు ఒకవేళ మనకి ఎక్కువగా క్లాత్ ఉంది అనుకుంటే డబల్గా ఫోల్డ్ చేయడం అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు దాన్ని ఇక్కడ డబల్ స్టిచ్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక ఇలా పెట్టేసి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక చూడండి ఇలా ఇలా పెట్టేసరికి ఇంకా మీకు కుర్చీ మందంగా రావాలి బొంగలాగా లేవాలి చిన్నపిల్ల ఇరవై ఏడే అడుగు ఉంది అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇంక ఇలా చూడండి దీని కింద ఇలా పెట్టేశారు కదా మళ్ళీ ఇగో యధావిధికి ఇలా పెట్టేసి దీని కిందికి తీసుకొచ్చి ఒక ఒక స్టెప్ ఇక ఇలా వెళ్ళండి చూడండి అర్థమైందా ఇంగో దీని కిందికి ఇక ఇలా తీసుకొచ్చి ఒక్కసారి చూడండి మీరు ఇక ఇలా తీసుకొచ్చి దీని కిందికి తీసుకెళ్ళిన తర్వాత ఈ యొక్క ఈ యొక్క పైదాన్ని తీసేసి చూడండి చిన్నదే కదా ఇది దీన్ని చిన్నగా ఇక ఇలా తీసేయండి ఇలా తీసేసి సింపుల్గా దీన్ని మళ్ళీ ఇలా డబల్గా ఫోల్డ్ చేసేయండి ఇప్పటికి మీకు అన్నీ చూడండి డబల్ డబల్గా ఇలా క్లాత్ ఎక్కువగా పట్టేటట్టుగా ఇలా డబల్ ఫోల్డింగ్ ఫిల్టర్లు అనేవి వస్తాయి మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం యధావిధిగా ఇలా చేసి దీని కింద నుంచి తీసుకొని వచ్చి ఇంకో చూడండి ఇలా ఇలా చేసాం కదా ఇంక ఇప్పుడు మళ్ళీ దీన్ని చూడండి ఇలా ఇలా చేసేసుకొని ఇంకో ఇలా ఇలా చేసేసి ఇంకో చూడండి ఇలా పిన్ను కొట్టండి దీనికి జారిపోకుండా నేను చూపిస్తున్నాను మీకు ఇలా ఏంటంటే క్లాత్ ఎక్కువగా పడుతుంది ప్లస్ మీకు ఏంటంటే ఫిల్ట్ కూడా చూడండి మందం ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట డబల్ డబల్గా ఫోల్డింగ్ అనేది చక్కగా వస్తుంది రెండింటికి ఒకటి పెట్టండి ఫస్ట్ కింద అడుగు ఏమో రెండు పెట్టండి పైన అడుగుదానికి ఒకటి పెట్టండి అలా స్టెప్ బై స్టెప్ ఏంటి అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది బొంగ కూడా మనకు చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట చూడండి గిలా ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఇంక చూడండి దీన్ని ఇంక దీన్ని తీసి ఇక్కడ దాకా పెట్టేసి చూడండి ఈ అంతే ఏమి లేదు ఒకదానికిపై ఒక దాన్ని దీన్ని తీసేసుకోండి ఇలా దీన్ని తీసేసుకొని పైన ఇలా ఒత్తిపట్టి మళ్ళీ ఇగో చూడండి దీన్ని ఇలా ఒత్తిపట్టి దీన్ని ఇగో మళ్ళీ ఒక్కసారి మనం ఇలా అని ఇలా అని మనకి ఎక్కడికైతే కావాలనుకుంటున్నామో అక్కడికి ఫోల్డింగ్ తీసుకొని ఇగో ఇలా తీసుకొని రావాలి చూడండి ఇలా ఇలా తీసుకొచ్చి మళ్ళీ దీన్ని లేపాలి దీన్ని లేపి ఇలా పెట్టుకోవాలి దీన్ని దప్పియాలి అలా పెట్టుకుంటూ వస్తే త్రిబుల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డింగ్ కింద మనకి చక్కగా ఫిల్ట్ అనేది వస్తుంది ఇది ఏంటంటే కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ ఫ్యాడ్ ఒకసారి మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది నేను కొన్ని రోజుల తర్వాత ఆర్డర్ మీద అన్ని సైజులు తయారు చేసి మీకు ఇది పంపిస్తాను ఇంచెది రెండించలది బెల్ కుర్చీకి సంబంధించి చిన్న కుర్చీకి సంబంధించి ఇలా ఫ్యాడ్ ఒకటి తయారు చేసి పంపిస్తాను అది కూడా తొందరగా నేను ఆర్డర్ కింద నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆ అమ్మాయి కుట్టిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది చాలా నీట్గా అనిపించింది ఎందుకంటే మంచిగా ఇప్పుడు ఈ కుర్చీ అనేది అటువైపు అలాగే ఉంటుంది మనకి లోనవైపు కూడా సేమ్ ఉంటుంది ఇప్పుడు మీరే చూడండి ఇప్పుడు ఈ కుర్చీ మనం పెట్టాం కదా ఇటువైపు అలాగే ఉంటుంది ఇటువైపు కూడా అలాగే ఉంటుంది మనకి మార్పులు చేర్పులు అనేవి ఉండవు అనమాట చూశారు కదా ఈరోజు వచ్చేసి చాలా చక్కగా కుర్చీ అనేది కొత్త వాళ్ళు ఎలా పెట్టాలి అనే దాని గురించి వీడియో తీశాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి